సో ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎంతైందా 10:15 అవుతుంది 10:15 అవుతుంది అన్నమాట ఫోన్ చేయంతకుండా కంప్లీట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయాం అన్నమాట రెడీ అయిపోయాం అన్నమాట నైట్ అంతా అస్సలు నిద్ర అనేది లేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చూపించబోతున్నాను ఇండ్లంతా చాలా హడావిడి హడావిడి ఉంది మొత్తం రిలేటివ్స్ అయితే ఉన్నారనమాట ఇండ్లంతా ఇక్కడ మా అమ్మ వచ్చేసి పూలు కడతా ఉంది అరే చూపించాలా ఫ్రెండ్స్ అందరు రెడీ అయ్యారు ఇతను మాత్రం రెడీ అవ్వలేదు పొద్దు నుంచి ఏం పని చేయలేదు ఫ్రెండ్స్ మొత్తం నేనే చేస్తాను ఇక్కడ వచ్చేసి మా బావ పొద్దు నుంచి చాలా కష్టపడుతున్నాడు అనమాట ఏ కష్టపడలేదు కదా ఫోరెక్షన్ ఏం చేస్తున్నారా నేను మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ 9:20 అవుతుంది కాబట్టి చీకటి అయిపోయింది మొత్తం చీకటి అయిపోయింది అనమాట ఈ ట్రాక్టర్ లో వచ్చేసి లగేజ్ అంతా వెళ్తుంది మా అక్క వాళ్ళు వచ్చేసి టెంపుల్ స్వామికి అయితే చేస్తా ఉన్నారు అనమాట యాటలు పెడతా ఉన్నారు ట్రాక్టర్ లో మొత్తం లోడ్ అయితే వెళ్తా ఉన్నారు సో ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అక్క వాళ్ళు స్వామికి అయితే చేస్తూ ఉన్నారనమాట అందుకే సడన్గా బాబుకి ఎగ్జామ్ ఉన్నా సడన్గా అయితే వెళ్ళాము హాలిడేస్లో వెళ్దాం అనుకున్నాము ఇంకా 1-2 వీక్లోనే హాలిడేస్ వస్తాయి బాబుకు ఆ తర్వాత వెళ్దాం అనుకుని లేదు రావాలి అంటే కంపల్సరీ అని వెళ్ళామన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నేనైతే ఫుల్ అందరితో సెల్ఫీలు అయితే దిగేశాను చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాను అనమాట యాక్చువల్లీ 2-3 డేస్ అనుకున్నా కానీ 1 వీక్ అయితే ఉండిపోయాను అక్కడే నేను స్మైల్ 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 నవ్వండ్రా పళ్ళు బయట పెట్టండి అందరు అందరూ జున్ను నువ్వు నేను దిగుదాము నువ్వు నేను చెల్లి దా చెల్లి ఒక్క సెల్ఫీ ఏ మిషి ఏ ఓవర్ యాక్షన్ చేయకే పొట్టిదనా వాడు చలి పెడుతుందంట కార్ లో కూర్చోవాలంట ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆయన సెల్ఫీ
ఆల్మోస్ట్ అందరితో అయితే సెల్ఫీలు అయితే దిగేశాను అన్నమాట. ఫొటోస్కి ఫొటోస్ వాళ్ళతో కొన్ని మెమరీస్ తీసుకోవాలనిపించింది నాకు, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళతో ఉండను కాబట్టి ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి మంచిగా ఉంటుంది అన్నట్లుగా అందరితో సెల్ఫీలు అయితే దిగేశాను. అందరూ ఒకే దగ్గర అయితే ఉన్నారు కాబట్టి రకరకాల సెల్ఫీలు అయితే దిగేశాను. ఇక్కడ వచ్చేసి ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, నేను మా బావ డ్యాన్స్ వేస్తున్నారు కదా, మా బావనైతే ఇమిటేట్ చేస్తున్నాను అన్నమాట. చాలా ఫన్నీగా ఉంటాము మేము, చాలా మా బావ కూడా చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటారు అన్నమాట. నన్ను ఒక డాటర్ లాగా తీసుకుంటారు. మా అక్క వాళ్ళ మ్యారేజ్ అయ్యేసరికి నాకు చాలా చిన్న ఏజ్ అన్నమాట. అక్కడ నుంచి మా బావ నన్ను చిన్న కూతురు లాగానే చూసుకుంటారు వాళ్ళు. ఫుల్ అయితే అలసిపోయామండి, ఫుల్ అందరితో డాన్సులు అయితే వేయించాను నేను, పట్టుబట్టి డ్యాన్సులు వేయించాను అనమాట అందరితో. ఎవరు రాదు రాదన్న కూడా లాక్కొని వచ్చి డ్యాన్సులు అయితే వేయించాను. ఫుల్ చెమటలు గారిపోతూ ఉన్నాయి. ఇక్కడ మేమున్న దగ్గర నుంచి స్వామి దగ్గరికి మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ అట్లా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా ఎండ ఉందన్నమాట. మా పిల్లలు అక్కడ దూరంగా ఆడుకుంటూ ఉన్నారు, ఇసుకలో చెట్టు కింద కూర్చొని ఆడుకోమని చెప్పాను, అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఇది మొత్తము అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు పొలిమేర దాటి, ఏదైతే మనం మటన్ చికెన్ చేస్తామో అది పొలిమేర దాటి తీసుకెళ్ళొద్దంట, ఆ పొలిమేరలోనే తినేసి వెళ్ళాలనేసి మేము ఒక ప్లేస్ చూసుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత, స్వామి నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక సైడ్ వచ్చేసి మిరప ఉంది, ఒక సైడ్ వచ్చేసి వరి ఉంది, మధ్యలో మట్టి దారి ఉందన్నమాట. అక్కడ దిగేసి మేము నేను కొన్ని సెల్ఫీలు తీసుకున్నాను, అలాగే కొన్ని రీల్స్ కూడా చేశాను నా ఇన్స్టాగ్రామ్లో, అలాగే పోస్ట్ చేశాను. చాలా హ్యాపీగా అయితే అనిపించింది అన్నమాట నాకు. ఎన్ని రోజులైందో ఇట్లా పొలాలు చూసి, పొలాల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి కొంచెం దూరం అలాగే నడుచుకుంటూ వెళ్ళానమాట. చాలా హ్యాపీగా అయితే అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాము మేమైతే. అక్కడ ఆపేసి అందరం తినేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. మా పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. 2 or 3 days అందరం కలిసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. డ్యాన్స్లు, సెల్ఫీలు, డ్యాన్స్ జోకులు కలిసి భోజనం చేసాము, చాలా ఎంజాయ్ చేసాము అన్నమాట. ఇది వ్లాగ్ అయితే, ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కలిసి